హలో ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ అయితే కొన్ని క్లిప్పింగ్స్ వచ్చేస్తాయి, అవి చూడండి. తర్వాత నేను అవి ఎక్కడ చూశాను, అవేంటి అసలు, దాని సంగతి ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి, అవన్నీ ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఒక దగ్గరికి వెళ్ళాను, దాని ప్రైజెస్ అయితే మీరు టైటిల్లో చూసేసే ఉంటారు, 149 అన్నమాట ఎనీ పీస్ వచ్చేసి. సో అసలు ఈ ఫోటో ఫ్రేమ్ అయితే రియల్గా అసలు ఎంత సూపర్బ్ ఉంది అంటే అంత సూపర్బ్ ఉంది. అండ్ ఈ కప్ సెట్కి కూడా నేను చాలా ఫిదా అయిపోయాను, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ సాసర్స్ వచ్చేసి అమేజింగ్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా ఇదే ఉందన్నమాట. సాసర్స్కి సెట్ అయ్యే బౌల్స్ అండ్ స్పాచులాస్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇది ఎక్కడో కాదు, ఇది నష్టపేటలోనే చూశాను, అంటే నేనున్న ఊర్లో, మా ఊర్లోనే చూశాను అన్నమాట. నా ఒకరోజు ఊరికన్నా నేను నా ఫ్రెండ్ కొంచెం ఒక పర్పస్ఫుల్లీ బయటకు వెళ్తే ఇది కనిపించింది, ఒక లుక్ ఇద్దాం, వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను. ఇది మీరు వ్లాగ్ లాగా కన్సిడర్ చేస్తే చేయొచ్చు, లేదు అనుకుంటే లేదు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ అది ఐ మీన్ లైక్ అక్కడ వాయిస్ మాట్లాడాను, బట్ అది అక్కడేమైందంటే వాళ్ళు ఇది పెట్టారు, సాంగ్ పెట్టారనమాట. సో మళ్ళీ సాంగ్ కోసం, కాపీ రైట్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ కట్ అవుతుంది అని చెప్పి నేను వాయిస్ కట్ చేసేసాను. నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు ఈ ఫ్లవర్స్ అయితే ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే ఎంత న్యాచురల్గా ఉన్నాయి. సో నేను వెళ్ళిన షాప్ నేమ్ వచ్చేసి సత్సా బజార్ అనమాట. నాకు తెలుగు ఎక్కువ ప్రొనౌన్స్ చేయడం రాదు, అది మళ్ళీ నేను రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తే మళ్ళీ నన్ను తిట్టుకోకండి. మళ్ళీ ఒకసారి చూడండి, సత్సా బజార్, ఎనీ ఐటమ్ ఎట్ 149 రూపీస్ అనమాట. ఓకే, ఇవన్నీ ఏమేమి చూశాను నేను మీకు అన్ని ఇంట్రడ్యూస్ చేశాను. దానికన్నా ముందు ఇన్ కేస్ మీరు కనుక నచ్చాలని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి, అలా పాటు ఉంటుంది. సో కమ్ ఆన్, చూసేద్దాం. ఫస్ట్ ఎంట్రన్స్లో ఈ ఫ్లవర్స్ కనిపించినాయి, ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అసలు ఆ కలర్ కానివ్వండి, అవైతే సూపర్ ఉన్నాయి. నేను ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో అనేది, చూడండి. ఇవి వచ్చేసి షీట్స్ అనమాట, స్పిల్ ప్రూఫ్ షీట్స్. నేను అన్నీ కవర్ చేయడానికి నాకు ఇంకా చాలా టైం పడుతుంది, అందుకనే అలా పైపైన చూపించాను కొన్ని వరకు. అండ్ మన హౌస్ హోల్డ్ థింగ్స్ మాత్రం అన్నీ చూపించాను అనమాట. ఇక్కడ చూడండి, ఒక కామెడీ థింగ్ ఏంటంటే అసలు మాకు రియల్గా చెప్పాలంటే ఇది చూసి 149 హెయిర్ డ్రయర్ అనేసరికి మేమైతే షాక్ అయ్యాము నిజంగా. ఇవన్నీ వచ్చేసి సమ్ డెకరేటివ్ థింగ్స్ అనమాట. ఇది పెన్ స్టాండ్ సూపర్ ఉంది, ఒక బర్డ్ వచ్చింది, దాని కింద బ్యాటరీ ఉంటుంది, ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఇవి వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇది మిర్రర్ చాలా పెద్దగా ఉంది అసలు. ఎస్, దట్ ఈస్ మీ, హాయ్. సో మిర్రర్స్ ఉన్నాయి, ఫోటో లామినేషన్స్ ఉన్నాయి, అన్ని గాడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ దిస్, క్లాక్స్ సెషన్ అనమాట. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే రియల్గా 149 రూపీస్కి ఇంత మంచి బ్యూటిఫుల్ థింగ్స్ వస్తాయంటే నష్టపడి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లుక్ వేయండి. ఇలాంటివి ఎక్కడన్నా పెడితే కానీ అసలు ఇవన్నీ మనం చాలా వరకు గిఫ్ట్స్ అయితే చూస్తాము బయట, అవి చాలా రేట్స్లో ఉంటాయి, కానీ జస్ట్ 149కి ఇంత మంచిగా ఉంటుంది అసలు సగం ఊరికనే తిరిగేసి నేను అనిపించింది మీకు అందరికి కూడా షేర్ చేస్తే బాగుంటుంది అని. అసలు ఈ గ్లాస్ వేజెస్ అయితే సూపర్ అన్నమాట. దాని వెనకాల ఫోటో ఫ్రేమ్ ఉంది, గ్లాస్, జస్ట్ ప్లెయిన్ గ్లాస్ ఫోటో ఫ్రేమ్ అనమాట. అది మన ఫొటోస్ పెట్టుకుని చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ మనం వెడ్డింగ్ డేస్కి అలా గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి షో పీసెస్. అండ్ ఇవి వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అనమాట, ఫోటో స్టాండ్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్. ఇది షాప్స్లో అలా ఏదో లక్కీ సమ్, ఏదో నాకైతే తెలియదు, మీకు తెలిసే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఇవన్నీ క్లాక్స్. అండ్ మేము ఇది తీసేసుకున్నాము, నా ఫ్రెండ్ తీసుకుంది తన సిస్టర్ కోసం, చాలా నచ్చింది నాకు. కప్ అది హ్యాపీ బర్త్డే థీమ్తో నా కప్. ఇది కూడా సూపర్ ఉంది నాకు, కాఫీ కప్. అండ్ ఇవి సిరామిక్ బౌల్స్ విత్ లిడ్స్ అనమాట. చాలా అసలు ఆ కలర్కి అయితే అసలు అప్ప సూపర్ అనిపించినాయి. అండ్ కృష్ణ బొమ్మలు అండ్ ఫోటో ఫ్రేమ్స్, ఆల్రెడీ నేను మీకు దీని గురించి చెప్పేశాను. ఇవన్నీ ఒక్కొక్క పీస్ 149 రూపీస్ అంటే వెరీ గుడ్ డీల్ అనిపించింది నాకు. తప్పకుండా నష్టపోయే సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు కూడా టైం కట్టుకొని వెళ్ళి చూసిరండి, ఐ మీన్ లైక్ టైం తీసుకొని వెళ్ళి చూసిరండి, సారీ
ఇవి సెట్ వచ్చేసి 149 అనమాట, 3 వస్తాయి. ఇక్కడ కూడా ఇవి 3 బాల్స్ వస్తాయి. ఈ అండ్ గ్లాసెస్, గ్లాస్వేర్, కప్స్, సిరామిక్, ఇది సమ్ డెలికేట్గా ఉంది ఈ ఒక్క జార్ వచ్చేసి. అండ్ ఇది ఆల్రెడీ మీకు చూపించాను, నాకు నచ్చింది కాబట్టి నేను స్పెషల్గా ఫోటోగ్రాఫ్ తీసుకొని మీకు చూపించాను అన్నమాట. మనం ఇవి వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చుకోవడానికి కూడా చాలా పనికొస్తాయి. చూడండి ఎన్ని కప్ సెట్స్, వెరైటీస్ ఆఫ్ కప్ సెట్స్, ఎంత పెద్ద పెద్ద సెట్స్ ఉన్నాయో చూడండి. దీనికైతే ట్రే కూడా వచ్చిందనమాట ఒక మోడల్లో. ఇక్కడ కాకపోతే నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్. ఇవేమో మేమైతే యాక్చువల్లీ ప్లాస్టిక్ అనుకున్నాము, ఇట్లా ట్యాప్ చేసి చూస్తున్నాము, బట్ అది ప్లాస్టిక్ కాదు, అది కూడా సిరామిక్ అన్నమాట. అండ్ పెద్ద పెద్ద ప్లాస్టిక్ కంటైనర్స్ చాలా టైప్స్లో ఉన్నాయి, బాస్కెట్స్ లాంటివి ఉన్నాయి, దానిపైన లిడ్స్ ఉన్నాయి, వెరైటీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అండ్ చూడండి ఇలాంటి బాస్కెట్స్ యాక్చువల్లీ హైడ్రోపోనిక్స్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ అవుతాయి అన్నమాట. ప్లాంట్స్ మొలకలు వేసుకుంటారు కదా, వాళ్ళకి కూడా యూస్ అవుతాయి. అండ్ ఇవి చూడండి కంటైనర్స్ సెట్స్లా ఉన్నాయి. అండ్ చూసారా ఎక్కడ పడితే అక్కడ ఎనీ ఐటమ్ 149 రూపీస్ అని ఉంటుంది. యాక్చువల్గా మనం ఇలాంటివి చైనా బజార్లో అని చెప్పేసి లైట్ తీసుకుంటాం, కానీ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి లైక్ బాత్రూమ్ ఎసెన్షియల్ సోప్ కేసులు అవి. అండ్ ఇవి జార్స్, ఇది వుడెన్ అన్నమాట. ఇది సిలిండర్ పెట్టుకుంటారు కదా అలాంటిది, స్టీల్ది ఉంది అండ్ ప్లాస్టిక్ది కూడా ఉంది. దాని వెనకాల బట్టల హ్యాంగర్లు. ఇది వచ్చేసి ఉయ్యాల, ఆల్రెడీ మా ఇంట్లో మా పాపకు ఉంది, మా చిన్న పాపకి, మా అక్క వాళ్ళ బేబీకి. ఇవైతే మా అక్కకు బాగా నచ్చినాయి, అవి తీసుకుందాం అంటుంది. మళ్ళీ ఒకసారి తను ఆల్రెడీ ఒకసారి వెళ్ళింది, వేరే తీసుకుంది, ఇంకా ఇవి కూడా తీసుకుందామని ప్లాన్లో ఉందన్నమాట. మనం ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అందరికీ సిమిలర్వి ఇవ్వడానికి ఇవి చాలా పనికొస్తాయి. ఇవి వచ్చేసి హాట్ బాక్సెస్, వెరైటీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. అసలు చూడటానికి చాలా క్లాసీగా ఉన్నాయి, ఎవరు నమ్మలేరేమో 149 అంటే. చాలా నెంబర్ ఆఫ్ హాట్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. మనం పిల్లలకి పంపించడానికి ఇలా క్యారేజ్ లాంటి 3 లేయర్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అయితే చెప్పలేనని ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి కడా సెట్స్, ఇవన్నీ అంటే మనం లాంగ్ లాస్టింగ్ ఉండాలనుకుంటే ఇక్కడ తీసుకోకపోవడం మంచిది. నేను అలా లాంగ్ లాస్టింగ్ ఇక్కడ ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనం కుక్కరీకి సంబంధించిన ఇవి ట్రేస్ అయితే పాన్స్ అయితే తీసుకోవచ్చు, కానీ కడాస్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయా లేదా అనేది నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఈ బాక్స్ అయితే సూపర్ అండ్ సూపర్ ఉందన్నమాట, ఇలా విడివిడిగా బాక్సెస్ వచ్చేస్తాయి, మనం దినుసులు కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు కిచెన్లోకి. అండ్ ఇదైతే అసలు మాకు ఫస్ట్ అర్థం కాలేదు దీన్ని ఎలా ఓపెన్ చేయాలని, మేము చాలా ట్రై చేసాము. అండ్ దాన్ని ఇలా ట్విస్ట్ చేస్తే అవన్నీ బయటకు ఓపెన్ అవుతాయి అన్నమాట. చూసారా ఫ్లవర్ లాగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అది మేము అసలు నమ్మలేదన్నమాట ఇలాంటివి ఇంత తక్కువ రేట్కి దొరుకుతాయి అని. ఇక్కడ వచ్చేసి చాపింగ్ సెట్స్ ఉన్నాయి చాలా మోడల్స్లో, చాపింగ్ బోర్డ్స్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనం మామూలు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా సాల్ట్ అవన్నీ. ఇది జల్లెడా, ఈ మోడల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట డైనింగ్ టేబుల్ పైన మనం పెట్టుకునేవి. సాల్ట్ పేపర్ అవి పెట్టుకుంటాం కదా డైనింగ్ టేబుల్ పైన, అండ్ ఒక పికిల్ పెట్టుకోవడానికి ఒక జార్ కూడా ఉంది. చాలా బాగున్నాయి, వెరైటీస్ ఉన్నాయి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎప్పుడో పెట్టారు నష్టపేటలో, బట్ అంతగా ఉండవేమో అని అనుకుని వెళ్ళలేదు. బట్ నేను వెళ్ళి చూస్తే ఇంత బాగున్నాయి, మజ్జిగ చేసుకునేది. ఇది జ్యూసర్స్, చాపర్. ఈ చాపర్ 149 అంటే అసలు అన్బిలీవబుల్. ఇంకా ఇది స్టీమర్ అన్నమాట, నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు ఇప్పుడు అది తీసుకోవాలనుకోలేదు. ఎందుకో నేను మీకు తర్వాత ఎప్పుడన్నా చెప్తాను ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద గ్లాసెస్ పెట్టుకునే సెట్స్. అండ్ ఇది వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపించినది వచ్చేసి
వాటర్ బబుల్ పైన వాటర్ పంప్ లాంటిది. ఇవి వచ్చేసి సాఫ్ట్ టాయ్స్ అన్నమాట. అండ్ అక్కడ దూరంలో నాకు ఇంకా వెళ్ళడానికి అటువైపు ప్లేస్ సరిపోక లాంగ్ డిస్టెన్స్ నుంచి షూట్ చేశాను. ఇది వచ్చేసి బేబీ హగ్ అన్నమాట. చిన్నపిల్లలు కూడా అక్కడ తీసుకోకపోవడం మంచిది, ఎందుకంటే మనకు మంచి క్వాలిటీ వేయాలనుకున్నాం. ఈ హార్ట్ సింబల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే లుక్ దిస్ ఇస్ ఎ మంకీ. అండ్ ఇవైతే ఎంత పెద్దగా ఎంత స్మూత్గా ఉన్నాయంటే క్వాలిటీ వైజ్ సూపర్ ఉన్నాయి. 149 అంటే అసలు వెరీ గుడ్ డీల్ నిజంగా చెప్పాలంటే. ఖచ్చితంగా తీసుకోవచ్చు అన్నమాట మీకు అవసరమైనవి. టెడ్డీ బేర్స్ ఉన్నాయి అండ్ ఎమోటికాన్ కుషన్స్ ఉన్నాయి, ఎమోజీ కుషన్స్. ఇక్కడ వచ్చేసి ఇంకా హౌస్ హోల్డ్ అన్నమాట, బీరువాల కింద స్టాండ్స్ లాగా కాళ్ళ కింద పెట్టుకుంటారు కదా అవి ఉన్నాయి, బెడ్స్ కింద పెట్టుకునేవి ఉన్నాయి. ఇవి వచ్చేసి లాండ్రీ వేసుకునేవి ఉన్నాయి, ఈ బకెట్స్, అంబ్రిల్లాస్, స్టూల్స్ అండ్ చిన్న చిన్న చైర్స్ ఉన్నాయి. స్టూల్స్ అయితే వేరియస్ నెంబర్ ఆఫ్ సైజెస్లో ఉన్నాయన్నమాట. మధ్యలో ఇంకొక రోలోకి వస్తున్నాం మనం. ఇందులో వచ్చేసి సిరామిక్ సెట్స్ అన్నమాట. ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ట్రేస్ వచ్చేసి మామూలు మనం టిఫిన్ ఒక దగ్గర, చట్నీ ఒక దగ్గర వేసుకోవడానికి. ఇది వచ్చేసి బౌల్లా ఉందన్నమాట, దానికి గరిట కూడా ఉంది మ్యాచింగ్ అన్నమాట. అలాగా దానికి సెట్ అయ్యేలాగా పెద్ద బౌల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి టిఫిన్ సాసర్స్ లాగా సెట్స్ ఉన్నాయి. ఇవి కూడా కప్స్ కూడా సెట్స్ ఉన్నాయి, చిన్న కప్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ, ఇది వచ్చేసి మనం రొటీ చేసుకుంటాం కదా పుల్కా, అది ఇంకా చక్రాలు వేసుకునే గిద్దెలు రెండు వెరైటీస్ ఉన్నాయి. ఇవి అల్యూమినియం బౌల్స్. ఇంకా ఏంటేంటివో చాలా ఉన్నాయి. యాక్చువల్గా నేను కిచెన్లో అంత యాక్టివ్గా ఉండను, సో నాకు కిచెన్ ఐటమ్స్ ఎక్కువ తెలియదు. బట్ ఇక్కడ చూస్తే అన్నీ తీసేసుకోవాలని అంత టెంప్టింగ్గా అనిపించినాయి. ఈ ఇక్కడ అయితే సూపర్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ ఒక దగ్గర ఒక యూట్యూబర్ ఇది గివ్ అవేలా చేస్తే చూశాను. ఇవి వచ్చేసి సమ్ హుండీల్ టైప్ ఆఫ్ అన్నమాట, ఈ స్మైలీ ఎమోటికాన్ ఉన్న బాక్సెస్. ఇక్కడ ఇంకా కుక్కరి అండ్ హియర్ ఇట్ ఈస్ మీ. చాలా టైర్డ్ అయిపోయినాను యాక్చువల్లీ. అప్పుడే నేను ఊరికి వెళ్ళి వచ్చున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఈవినింగ్ చిన్న అదే నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ బర్త్డే ఉంటే మేము, తను నా ఫ్రెండ్ అసలు తనని చూపించొద్దు అని చెప్పింది, చాలా టైర్డ్ అయింది తను ఆఫీస్కి వెళ్ళింది అని చెప్పి. నేను తనని 1 fine day ఇంట్రడ్యూస్ చేశాను పక్కాగా మీకు. ఇక్కడ ఇవి ఖచ్చితంగా చూపించాలనుకున్నాను, ఎందుకంటే ఇది ఎవ్రీ కిచెన్లో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి నాకు తెలిసి. చిన్న చిన్నవి వెంటనే స్పాట్లో దంచి వేసుకోవడానికి, గార్లిక్, జింజర్, ఇంకా సినిమాన్ కానీ ఏదైనా దంచి వేసుకోవడానికి అవి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అవి అయితే అన్ని సైజెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫుట్ వేర్ అన్నమాట, చాలా బాగున్నాయి. నేనైతే ఒక చెప్పులు అసలు చూడగానే తీసేసుకున్నాను. యాక్చువల్లీ నాకు ప్లాన్ లేదు తీసుకోవాలి అని, బట్ ఈ చెప్పులు నేను తీసుకున్నాను ఫ్లాట్స్. ఒకసారి వేసుకొని చూసుకున్నాను, నచ్చినాయి. మళ్ళీ అక్కడ పెట్టుకున్నాం వద్దనుకున్నాను, బట్ మళ్ళీ వేసుకోవాలనిపించింది, ఐ మీన్ తీసుకోవాలనిపించింది. చాలాసేపు ఆలోచించి అండ్ ఫైనల్లీ ఐ టుక్, ఎందుకంటే 149కి మంచి క్వాలిటీగా ఉన్నాయి ఆ చెప్పులు అయితే, అందుకని తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఆల్ మైన్. ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్టోన్స్ డిజైన్స్ ఉన్నాయి. నేను తీసుకున్నాను కదా అందుకని కొంచెం ఎక్సైట్ అయిపోయి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఆ చెప్పుల్ని. ఇవి వచ్చేసి జెంట్స్ ఫుట్ వేర్ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ వాలెట్స్ ఉన్నాయి. వాలెట్స్ కూడా చాలా క్వాలిటీగా అనిపించినాయి. నాకు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం యాక్సెసరీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ చూసేసరికి మళ్ళీ ఎక్కడ తీసేసుకుంటానో అని చెప్పి. యాక్చువల్లీ నేను ద నెక్స్ట్ డే, నేను బెంగళూరు జర్నీ ఉంది నాకు నెక్స్ట్ మార్నింగ్కే, అందుకని నేను మళ్ళీ బెంగళూరులో కూడా షాపింగ్ చేస్తానేమో అనే ఉద్దేశంతో మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అన్ని ఎందుకు కొనుక్కోవడం అనే ఉద్దేశంతో నేను అవి జస్ట్ చూసి వచ్చేసాను అంతే. ఇవి వచ్చేసి లగేజ్ బ్యాగ్స్, 1 or 2 days జర్నీస్కి ఇవి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇవి కాలేజ్ బ్యాగ్స్,
లంచ్ బ్యాగ్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట ఇవాటి వీడియో. ఎంతే మీకు కనుక నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, మాట్లాడుకోండి ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.